फ्रेंड्स इंतवरक मैं झानल सब्सक्राइब चुस्क पड़ेगा रेड कलर बटन में क्लिक मैं झानल सब्सक्राइब चेक पकन बेल ऐक्टेट द्वारा नीने वीडियो पेटना मिसाको हे गैस इला गैस इवा वीडियो एंडे विवो V21 गेमिंग रिव्यू चुद्ध फर्स्ट आफ आल विवो V21 चूस मन की डेमोंस्ट्रेट 8 U2 प्रोसेसर वस्तु मन की 2.4 GHz क्लॉक स्पीड वस्तु सो फंट चोस एंड्रॉइड 11 मन की आउट ऑफ द बॉक्स वस्त फ्रेंड्स असल मोबाइल फोन गेमिंग रिव्यू एला हैंडल हीट लैग मैं कंप्लीट चुद्ध डेमोंस्ट्रेट 8 U कौत प्रोसेसर सो असल अने मन कंप्लीट रिव्यू चाहे गैस फर्स्ट आफ आल मन की अल्ट्रा गेम मोड अल्ट्रा गेम मोड मन आनते चला बहुत అదే విధంగా అల్ట్రా గేమ్ మోడ్ లో మనం చూసుకుంటేతే మిస్డ్ కాల్స్ కాల్ నోటిఫికేషన్స్ కొన్ని బ్లాక్ కాల్ లిస్ట్ అంటే గేమ్ ఆడినప్పుడు మనల్ని ఎవరు డిస్టర్బ్ చేయకుండా కొన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి ఫీచర్స్ ఆన్ లో పెట్టుకున్నట్లయితే మనకి గేమ్ లో స్మూత్ గా ఆడుకోవచ్చు ఫ్రెండ్స్ దీంట్లో మనకి అన్ని సెన్సర్స్ ఉన్నాయి ఎటువంటి సెన్సర్స్ కూడా స్కిప్ అయితే చేయలేదు దీంట్లో ప్రాసెసర్ కనబడుతుంది అదే విధంగా దీంట్లో ర్యామ్ 8 GB ఉంది ఎక్స్టర్నల్ గా 3 GB కూడా ఉంది ర్యామ్ చూసుకున్నట్లయితే మనకి దీంట్లో సిస్టమ్ థర్మల్ మేనేజ్మెంట్ మొత్తం కూడా పర్ఫెక్ట్ గా ఉందని చెప్పుకోవచ్చు సో కొత్త ప్రాసెసర్స్ సెన్సర్స్ అన్ని కూడా మనకి ఈ విధంగా అయితే ఉన్నాయి బ్యాటరీ చూసుకుంటే మనకి 35 టెంపరేచర్ అయితే ఉంది సో ఛార్జింగ్ 92 అయితే ఉంది సో మీరు అయితే దీని అబ్జర్వ్ చేసుకోవచ్చు నేను గేమ్స్ అన్ని ఆడిన తర్వాత మళ్ళీ బ్యాటరీ టెంపరేచర్ అదే విధంగా మనకి ఏదైతే ఛార్జింగ్ ఉందో ఇది కూడా అయితే చూపిస్తాను దాని దగ్గర చూడొచ్చు అదే విధంగా మనకి దీనిలో ఉన్న సెన్సర్స్ అన్ని కూడా చాలా బాగా వర్క్ చేస్తున్నాయి బట్ అసలు మన గేమ్ స్టిల్ గేమ్ అయితే ఓపెన్ చేసి చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా సరే గేమ్ అన్నప్పుడు అల్ట్రా గేమ్ మోడ్ అని చెప్పి ఉంటుంది అది మనకి నోటిఫికేషన్స్ తోనే బార్ లో అయితే కనబడుతుంది దాని ద్వారా మనం అయితే ఎటువంటి గేమ్ అయినా సరే ఈజీగా అయితే హ్యాండిల్ అయితే చేయవచ్చు కావాల్సిన సెట్టింగ్స్ ఏదైనా ఉంటే మాత్రమే ఇక్కడ చేంజ్ చేసుకోండి అప్పుడు మీరు గేమ్ ఆడుతున్నప్పుడు ఎటువంటి లాగ్ ఇష్యూస్ హీటింగ్ ఇష్యూస్ ఇలాంటి ఏమీ లేకుండా మీకు పర్ఫెక్ట్ గా అయితే మీరు గేమ్స్ అయితే ఆడుకోవచ్చు అన్నమాట గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అయితే నేనైతే ఫ్రీ ఫైర్ అనేది అయితే ప్లే చేస్తాను నెక్స్ట్ ఇంకా యాష్ బాల్ T20 గేమ్స్ కూడా నేను అయితే ప్లే చేసి అయితే చూపిస్తాను అన్నమాట ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీద ఫ్రీ ఫైర్ అనేది ప్లే చేస్తున్నప్పుడు అసలు హీట్ అవుతుందా లాగ్ అవుతుందా ఇటువంటి ఇష్యూస్ ఉన్నాయి అసలు వివో V21 మొబైల్ ఫోన్ లో డెమోసిటీ 8U మనకి అసలు గేమింగ్ కి వర్త్ అవుతుందా మొబైల్ ఫోన్ అవ్వట్లేదు అనేది అయితే కంప్లీట్ గా అయితే చూద్దాం గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చూసినట్లయితే వివో V21 అన్బాక్సింగ్ వీడియో అయితే మన ఛానల్లో ఆల్రెడీ అయితే రిలీజ్ అయితే అయింది అన్బాక్సింగ్ వీడియో చూడండి అన్బాక్సింగ్లో చెప్పాను ఆల్రెడీ కెమెరా రివ్యూ చేస్తాను గేమింగ్ రివ్యూ చేస్తాను ఫుల్ రివ్యూ చేస్తానని సో దాని గురించి అయితే రివ్యూస్ అయితే మెయిన్గా చేయడం జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్ ఫోన్ అనేది మనకి చేతులు హ్యాండ్సమ్గా ఉంది చాలా స్లిమ్గా ఉంది సో పట్టుకున్నప్పుడు గేమ్స్ ఆడడానికి కూడా మరీ అంత హెవీగా కాకుండా చిన్నగా ఉంది సో మీకైతే వివో వాళ్ళు అడ్వర్టైజ్మెంట్లో చెప్పారనమాట సో గేమ్స్ ఆడుతున్నప్పుడు ఒక వ్యక్తి గేమ్స్ ఆడుతున్నప్పుడు మొబైల్ ఫోన్ కింద పాడేస్తాడు సో అది వివో V21 అయితే కొంచెం స్లిమ్గా లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి మీరు ఈజీగా హ్యాండిల్ చేయవచ్చు అని చెప్తున్నారు వాళ్ళైతే సో చూద్దాం అసలు దీంట్లో అంత దమ్ము ఉందా లేదన్నది అయితే సో ఓవరాల్ నేనైతే గేమ్ అయితే ప్లే చేస్తున్నాను సో నాకైతే మేము చూస్తున్నాం కదా నా చేతులకు అయితే చాలా కంఫర్ట్గా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీలింగ్ అనేది చాలా బాగుందని చెప్తున్నాను సో గేమ్ ఆడుతున్నప్పుడు మనకి ఏదైతే ఉందో గ్రాఫిక్స్ కూడా పర్లేదు బట్ నేనైతే పబ్జీ అనేది ప్లే చేయలేకపోతున్నాను సో అదర్ సోర్స్ డౌన్లోడ్ చేసుకోవాలి సో దాని గురించి అయితే చేయలేకపోతున్నాను ప్లేస్టోర్లో ఉండి గ్యారంటీ అయితే చేద్దాను సో ఓకే నెక్స్ట్ ఇంక మనం ఫ్రీ ఫైర్ ఉన్న గ్రాఫిక్స్ పరంగా చూసుకుంటే అల్ట్రా అయితే నేను ప్లే చేస్తున్నాను గైస్ అల్ట్రాలో ప్లే చేసినప్పుడు మనకి ఇక్కడ ఏదైతే గ్రాఫిక్స్ ఉన్నాయో కొంచెం బాగున్నాయని చెప్పుకోవచ్చు సో నెక్స్ట్ ఇంకా దీంట్లో మనం మూవింగ్ పాయింట్ అనేది ఏదైతే ఉందో కొంచెం స్పీడ్గా కంట్రోల్ చేసినా సరే అడ్జస్ట్ అయితే అవుతుంది అనగా మనకి ఎటువంటి లాగ్ ఇష్యూస్ అనేవి నాకు నేను నోటీస్ చేయలేదు మీకైతే జస్ట్ నేను గేమ్స్ ఆడిన టైం అంతా చూపిస్తే వీడియో ఎంత అయిపోతుంది కాబట్టి నేనైతే మీకు మెయిన్ పాయింట్స్ అయితే హైలైట్ చేసి అయితే చెప్తాను సో గేమ్స్ అనేది నేను మ్యాక్సిమం ఒక 2-3 hours అయితే గేమ్ ప్లే చేశాను సో గేమ్ ప్లే చేసినప్పుడు నేను మెయిన్గా దీంట్లో అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే జస్ట్ మొబైల్ ఫోన్ అనేది ఛార్జింగ్ అనేది కొంచెం స్పీడ్గా డ్రైన్ అవుతుందని చెప్పుకోవచ్చు అంటే మనకి ఇది 4000 mAh బ్యాటరీ కెపాసిటీ రావడం వల్ల మనకి కొంచెం స్పీడ్గా డ్రైన్ అయితే అవుతుందని చెప్పుకోవచ్చు బట్ మీరైతే వీడియోలో చూస్తున్న జస్ట్ శాంపుల్ గురించి మాత్రం చెప్తున్నాను నేను పర్సనల్గా నా రియల్ లైఫ్లో యూజ్లో చేసిన దాని ప్రకారం అయితే ఏ ఫోన్ అయినా సరే గేమ్ ఆడితే బాగా తగ్గుతుంది కాకపోతే దీంట్లో కొంచెం డెమోసిటీ కొత్త ప్రాసెసర్ అదేవిధంగా మనకి ఈ మొబైల్ ఫోన్లో మనకి ఇంకా గ్రాఫిక్స్ అనేవి ఎక్స్ట్రా యాడ్ అవ్వడం వల్ల 11 GB ర్యామ్ రావడం వల్ల కొంచెం ఎక్స్టర్నల్ సోర్స్ అనేది బ్యాటరీ మీద కొంచెం హెవీ టాస్క్ అవుతుంది అని నాకైతే అనిపిస్తుంది దాని గురించి ఛార్జింగ్ అనేది తక్కువ వస్తుందో లేదా నేను అల్ట్రాలో పెట్టడం వల్ల కొంచెం డిసడ్వాంటేజ్ ఏమైనా ఉందో చూద్దాం బట్ మన అల్ట్రాలో పెట్టాడితే మాత్రం మనకి ఆ ఫీలింగ్ అనేది వస్తుంది కదా సో గేమ్ ఆడుతున్నప్పుడు సో అల్ట్రాలో పెట్టినప్పుడు మాత్రం మనకి చాలా సూపర్గా అయితే ఉంటుంది అనేది చెప్పుకోవచ్చు గ్యాస్ ఇంకా మనం మీరైతే గేమ్ ప్లే అనేది చూడండి
అయితే ఒక 1 అవర్ అయితే గేమ్ అయితే ఆడాను. 1 అవర్ గేమ్ ఆడిన తర్వాత మొబైల్ ఫోన్ ఫిజికల్ టెస్ట్ చేసుకున్నట్లయితే నేను అయితే జస్ట్ ఒక ఫ్యాన్ కింద అయితే గేమ్ అయితే ప్లే చేస్తున్నాను. మొబైల్ ఫోన్ అయితే నాకు పెద్దగా హీట్ అనేది అయితే జనరేటర్ అయితే అవ్వట్లేదు. సో పర్లేదు, కార్నింగ్ గుర్గ్లాస్ గ్లాస్ బాడీ వచ్చినప్పటికి కూడా వామ్ అవ్వాలి, వామ్ అయితే అవ్వట్లేదు. సో బాగుంది అని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గేమ్ పరంగా అయితే హీటింగ్ ఎలా ఇష్యూస్ అయితే లేదు. బట్ ప్రాసెసర్ ఒకటి స్టిల్ చూసుకుంటే 30,000 డెమోసిటీ ఐడెంటిటీ అనేది గేమింగ్ అంత సూటబుల్ అయితే కాదు. సో ఎందుకంటే 30,000 మనం పెట్టినప్పుడు మనకి ఇంకొక వన్ ప్లస్ లాంటిది ప్రాసెసర్లో వస్తున్న ఫోన్స్ కూడా ఉన్నాయి, M11X ఇంకా చూసుకున్నట్లయితే అదర్ సోర్స్ అనేవి కూడా గేమింగ్కి అయితే. బట్ ఇదైతే మనకి సెల్ఫీ ఎక్స్పోర్ట్ అనమాట, సో స్లిమ్గా యూజ్ చేసుకోవడానికి. గేమింగ్ కూడా మీకు అయితే ప్లే చేసి చూపిస్తాను, కార్ గేమ్ కూడా ప్లే చేసి చూపిస్తాను. సో గ్రాఫిక్స్ అదే విధంగా ఉన్నది, నేను ఈవినింగ్ మూవ్ చేస్తున్నాను, అన్నీ కూడా మీతో అప్డేట్ చేయండి. సో ఫస్ట్గా మనం గేమింగ్ గురించి తీసుకోవాలంటే ప్రాసెసర్ హైయెస్ట్ చూసుకోవాలి, క్యామ్ క్వాలిటీ సో డిస్ప్లే క్వాలిటీస్ ఇవి కాదు. ఫస్ట్గా ప్రాసెసర్ హైయెస్ట్ చూసుకున్న తర్వాత అప్పుడు మాత్రం మిగిలిన మనం అయితే చాయిస్ చేసుకోవాలి. ప్రీవియస్గా మన ఛానల్లో మీరు ఫాలో అయినట్లయితే రెగ్యులర్గా వీడియోస్ ఏమి కూడా చేశాను ఆల్రెడీ, ఓల్డ్ వీడియోస్లో అయితే అవి చూస్తే మీకు తప్పనిసరిగా అయితే అర్థమవుతుంది అనమాట. సో ఏంటి ఈ వీడియోస్, అసలు ఈ మొబైల్ గేమింగ్ ఏ స్వెట్ అవుతుంది ఏంటి అన్నది అయితే. సో ఇంకా ఓవరాల్గా మీకు చెప్పదలుచుకుంది అయితే ఒకటే, సో మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తే మీకు ఇలాంటి మరెన్నో సంబంధించిన వీడియోస్ అయితే తీసుకొస్తూ ఉంటాను ఫ్రెండ్స్. అదేవిధంగా మీకు గేమింగ్కి ఏ మొబైల్ ఫోన్ సూటబుల్ అవుతుంది, కెమెరాకి ఏ ఫోన్ సూటబుల్ అవుతుంది అని చెప్పి కూడా మన ఛానల్ వీడియోస్ అన్నీ చాలా ఎక్కువ అయితే వస్తాయన్నమాట ఈ సిరీస్ మీద అయితే. సో ఇంకా మనం గేమ్లోకి అయితే వచ్చేద్దాం. సో మనం గేమ్లో చూసుకుంటే పర్ఫార్మెన్స్ అనేది సూపర్గా ఉంది, గ్రాఫిక్ కూడా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేజర్గా ఈ ఫోన్లో నాకు నచ్చింది అలా లైట్ వెయిట్ స్లిమ్నెస్ ఉన్న వల్ల. మొబైల్ ఫోన్లో ఎంతసేపు అయినా సరే మనం చేతులు పెట్టి గేమ్ ఆడుతున్నప్పుడు వెయిట్ అయితే అనిపించట్లేదు, ఐ మీన్ బరువు అయితే అనిపించట్లేదు అని చెప్పుకోవచ్చు. సో ఇది నాకు చాలా ప్లస్ పాయింట్ అయితే అనిపించింది అనమాట. గ్యాస్ ఇంకా ఓవరాల్ మనం చూసుకుంటే ఇది ఈ యొక్క మొబైల్ ఫోన్ సంబంధించిన గేమింగ్ రివ్యూ అయితే. సో ఇంకా మనం CPZ అప్లికేషన్ ఓపెన్ చేసుకుని ఇంకా చూద్దాం. నేను అప్పుడే చాలాసేపు పోతుంది, ఫ్యాన్ కింద కూర్చొని వాడుతున్నాం కాబట్టి నైట్ టైం అనేది అయితే 36 డిగ్రీస్ అయితే వచ్చింది. బ్యాటరీ టెంపరేచర్ 92 ఉండేది, 87కి వచ్చింది. సో మేబీ నేను గేమ్స్ అనేవి క్లిప్స్ కింద జస్ట్ రికార్డ్ చేసే అనేది ఐ మీన్ మీ సెండ్ పెడుతున్నాను. ఓవరాల్ నేను గేమ్ ఆడిన ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే సూపర్ ఉందని చెప్పుకోవచ్చు. సో నేను 10 మినిట్స్ గేమ్ ఆడితే 92 నుంచి 87కి వచ్చింది. ఓవరాల్ మార్నింగ్ 1 అవర్ 2 అవర్స్ వాడితే మాత్రం సో 100 నుంచి మనకి కరెక్ట్గా 65-50 అలా అయితే వచ్చేసింది అనమాట 1 అవర్ 1½ అవర్ ఆడితే. గ్యాస్ ఇది వాళ్ళ వీడియో చూసుకుంటే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని అదేవిధంగా అన్బాక్సింగ్ వీడియో కూడా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ దీంట్లో గురించి అయితే కెమెరా రివ్యూ, ఫుల్ రివ్యూ, Vivo V21 ఫీచర్స్, Vivo V21 ట్రిక్స్ టిప్స్ అన్ని చాలా వీడియోస్ అయితే మన ఛానల్ అయితే వస్తాయి. ఇవన్నీ మీరు మిస్ కాకుండా ఉండాలంటే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి గ్యాస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మీరు తీసుకొస్తాను. సో అదేవిధంగా 10,000 ఏ మొబైల్ ఫోన్ ఉంటుంది, 20,000 ఏ మొబైల్ ఫోన్ ఉంటుంది అన్ని కూడా వీడియోస్ అయితే తీసుకొస్తాను. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం.